वेलकम टू अवर चैनल फ्रेंड्स टापिक ईपीओएस मिशन द्वारा ऑपरेट चेयबड़तुना मन एपीएसआरटीसी बसलु मार्ग मध्य ब्रेक डाउन अयिनप्पुडु बसलोनी प्रयाणिकुलनु वेरे बसलोकी एला एक्किंचाली ब्रेक डाउन रिपोर्ट एला तीयाली अने विधानं गुरिंचि गतंलो वीडियो चेयडं जरिगिंदि। अयिते ई विधानंलो ब्रेक डाउन रिपोर्ट तीसिनप्पुडु ఆ సర్వీస్ కంప్లీట్గా ట్రిప్ ఎండ్ అయిపోతుంది, అంటే అక్కడి నుంచి సర్వీస్ చేసుకోవాలంటే మళ్ళీ మనం డిపోకు ఫోన్ చేసి సర్వీసు రీలోడ్ చేయించుకోవాల్సి వస్తుంది। అలా కాకుండా బ్రేక్ డౌన్ అయిన ప్రాంతం నుంచి మళ్ళీ బస్సును రిపేర్ చేయించుకొని అక్కడి నుంచి సర్వీస్ కొనసాగించడానికి మరొక విధానం ఈపీఓఎస్ మిషన్లో అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్। మరి ఆ విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము। అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై వీడియోల రూపంలో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం। కాబట్టి మీరు గనక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం। फ्रेंड्स इदी कर्नूल टू तिरुपति ईपीओएस मिशन सर्वीस। प्रस्तुतमु बस नंद्याल नंद्याल बस ब्रेक डाउन मरी विधंगा ब्रेक डाउन अयिनप्पुडु मनं गत वीडियो चेप्पिनट्टु ब्रेक डाउन रिपोर्ट तीयाली। ब्रेक डाउन रिपोर्ट तीयालंटे मनं चेयाल्सिंदि एंटंटे इक्कड पैन कनबडुतुन्नटुवंटि मूडु गीतलु उन्नायि कदा, ఆ మూడు గీతలను టచ్ చేయాలి। టచ్ చేస్తే మెనూ బార్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనం చూస్తే బ్రేక్ డౌన్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్రేక్ డౌన్ రిపోర్ట్ పైన టచ్ చేయాలి। టచ్ చేస్తే డు యు వాంట్ టు ఎండ్ ట్రిప్ అట్ నంద్యాల్ అని మనకు కనిపిస్తుంది। ఇక్కడ గతంలో చెప్పినట్టు ఎస్ అని కొడితే తర్వాత డు యు వాంట్ టు ఎండ్ ట్రిప్ అని అడుగుతుంది। ఎస్ అని కొట్టిన తర్వాత మనకు బ్రేక్ డౌన్ రిపోర్ట్ వస్తుంది, అది గతంలో చెప్పినది। అంటే అప్పటికి సర్వీస్ అక్కడికి ఎండ్ అయిపోతుంది అన్నమాట। అంటే మళ్ళీ ఒకవేళ అక్కడ బస్సును రిపేర్ చేయించుకొని మళ్ళీ సర్వీస్ కొనసాగించాలి, అంటే బస్ ఉన్న ప్యాసింజర్లను వేరే బస్సులోకి ఎక్కించిన తర్వాత కూడా మనం రిపేర్ చేయించుకొని మళ్ళీ సర్వీస్ కొనసాగించాలంటే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మళ్ళీ ఆ పైన కనబడుతున్న మూడు గీతలపైన టచ్ చేసి మెనూ బార్ని కిందికి స్క్రోల్ చేస్తే పార్షియల్ బ్రేక్ డౌన్ అని కనిపిస్తుంది, దానిపైన టచ్ చేయాలి। అలా టచ్ చేస్తే డు యు వాంట్ టు పార్షియల్లీ బ్రేక్ డౌన్ ఎట్ నంద్యాల్ అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ చూపిస్తుంది, అప్పుడు దీన్ని మనము ఎస్ అని కన్ఫర్మ్ చేయాలి। ఆ విధంగా కన్ఫర్మ్ చేయగానే మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ రిపోర్టు ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది। ఈ ప్రింట్ను మనము వేరే బస్సులోకి ఎక్కిస్తే ఆ బస్సు వాళ్లకు ఆ బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మనం ఇచ్చేయాలి। ఇప్పుడు మనం పార్షియల్ బ్రేక్ డౌన్ టచ్ చేసినందువల్ల సర్వీస్ ఇక్కడికి ఇక్కడితో ఎండ్ కాదనమాట, అంటే ట్రిప్ క్లోజ్ కాదు। అక్కడ రిపేర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనము సర్వీసును కొనసాగించవచ్చు। అయితే ఇక్కడ డ్రైవర్ కండక్టర్లు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్షియల్ బ్రేక్ డౌన్ ద్వారా మనం ప్యాసింజర్లు ఎక్కించిన తర్వాత స్టేజ్లలో దిగబోయే ప్యాసింజర్లను మన మిషన్లో చూపిస్తూనే ఉంటుంది, అంటే వాళ్ళను వాళ్ళు క్లోజ్ కారనమాట, అంటే మన బస్సులో వాళ్ళు కొనసాగుతున్నట్టే ఉంటుంది। అందుకని ఏం చేయాలంటే తర్వాత స్టేజ్లలో దిగబోయే ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో మనం ఈ స్క్రీన్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే తర్వాత స్టేజ్లలో ఎంతమంది దిగుతారనేది మనకు చూపిస్తుంటుంది। వాళ్ళను ఎస్ఆర్లో కానీ లేదా పేపర్ పైన కానీ ఏ స్టేజ్లో ఎంతమంది దిగుతారనేది మనం నోట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనము ట్యాలీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇంకొక విషయం ఏంటంటే మన బస్సులోని ప్రయాణికులు అధికంగా ఉన్నప్పుడు మనం ఎక్కించే బస్సులో ఆల్రెడీ ఫుల్గా ఉంటే మనం బ్రేక్ డౌన్ రిపోర్ట్ ఎన్నిసార్లైనా తీసి ఎన్ని బస్సులకైనా ఎక్కించవచ్చు। ఇంకా బస్సు రిపేర్ అయిన తర్వాత సర్వీస్ అక్కడి నుంచే మళ్ళీ మనం కొనసాగించవచ్చు, టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చు। ఉదాహరణకు చూస్తే ఒక టికెట్ కొడితే ఆటోమేటిక్గా టికెట్ ప్రింట్ వచ్చేస్తుంది।
ఇక్కడ మనం ఇచ్చిన టికెట్తో పాటు ఆల్రెడీ మనం బ్రేక్ డౌన్ ద్వారా ఎక్కించిన ప్యాసింజర్లను కూడా మన బస్సులో కౌంట్ మిషన్ చూపిస్తుంది. కాబట్టి మనం ముందే తర్వాత ప్యాసింజర్లు ఎక్కడెక్కడ దిగుతారో నోట్ చేసుకుని పెట్టుకుంటే మనకు సులభంగా ఉంటుంది. సో ఈ విధంగా మన బస్సు పార్షల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం పార్షల్ బ్రేక్ డౌన్ ఆప్షన్ ఎంచుకొని ట్రిప్ ఎండ్ చేయకుండా వేరే బస్సులకు ప్రయాణికులు ఎక్కించి అక్కడ నుంచి మళ్ళీ సర్వీసును కొనసాగించడానికి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.